వెల్కమ్ టు A1tv న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే, నిజాంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల స్పెషల్ అధికారి గోవింద్ ఆధ్వర్యంలో కులగణన సమగ్ర కుటుంబ సర్వే శిక్షణ కార్యక్రమాన్ని అధికారులచే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజురెడ్డి, తహసీల్దార్ సురేష్ కుమార్, మిషన్ భగీరథ ఏఈ భిక్షపతి, ఎంపీఓ ప్రవీణ్, హాస్టల్ వార్డెన్ శ్రీనివాస్, ఇరిగేషన్ ఆఫీసర్ శరత్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా నేను, నా పేరు గోవిందు, జిల్లా వ్యవసాయ అధికారి, ఈ మండలానికి ప్రత్యేక అధికారిగా రావడం జరిగింది. గత అంటే మనకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నిన్న మాకు ఒక శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. ఆ శిక్షణ కార్యక్రమంలో మనకు మన రాష్ట్రంలో సమగ్ర కుటుంబాల సర్వే నిర్వహించడానికి సామాజిక, ఆర్థిక, రాజకీయ కుల సర్వే అనేది ఒకటి నిర్ణయించడానికి మన అసెంబ్లీ తీర్మానం చేసి ఒక జీవో ద్వారా, జీవో నంబర్ 18 ద్వారా మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మన మండలంలో ఎన్యూమరేటర్ల కంటే వార్డ్ వారీగా, అంటే మన బ్లాక్ వారీగా ఎన్యూమరేట్ చేసే ఎన్యూమరేటర్లకు, సూపర్వైజర్లకు మరియు జిల్లా స్థాయిలో మాస్టర్ ట్రైనింగ్ పొందిన మేమందరం ఈరోజు కలిసి వాళ్ళందరికీ శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్యంగా ఒక దేశంలోనే ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నందుకు వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో చాలా అంటే పకడ్బందీగా మనం ఏమేమి, ఇంట్లో యజమాని, ఆ యజమాని కుటుంబ సభ్యులు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఏమేమి చేస్తున్నారు, వాళ్ళ ఆధార్ నంబర్లు ఏంటి, వాళ్ళ వృత్తి ఏంటి, వాళ్ళకి ఎన్ని ఎకరాల భూమి ఉంది అనేది టోటల్గా డీటెయిల్డ్గా ఒక సర్వే నిర్వహించడం జరుగుతుంది. ఇది 3వ తేదీ నుంచి, అంటే 1 నుంచి 3వ తేదీ వరకు లిస్ట్ ఆఫ్, అంటే గ్రూపింగ్ ఎన్లిస్ట్ చేసుకోవడం, మనం హౌసింగ్ ఎన్ని ఇండ్లు వస్తాయనేది ఒక సమూహంగా ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క 150 నుంచి 160 170 వరకు ఒక ఎన్యూమరేటర్కు అప్పగించిన తర్వాత దీన్ని 6వ తేదీ నుంచి లాంఛనంగా మన జిల్లాలో, మన రాష్ట్రంలో ఈ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. డీటెయిల్డ్గా సుమారుగా 55-60 కాలమ్స్ ఉన్నాయి. చాలా సింపుల్ ఫార్మాట్, కోడ్ నంబర్లు మాత్రమే ఉంటాయి. యజమాని పేరు, జిల్లా పేరు, గ్రామ పంచాయతీ పేరు మాత్రమే రాస్తాము. మిగతా అన్నీ కూడా కోడ్ సంఖ్యలు ఉంటాయి. 01